చంద్రబాబు జీవిత చరిత్ర చిత్తూరు జిల్లా వాస్తవులకు అందరికీ ప్రతి ఓటరుకి కూడా తెలుసు. చంద్రబాబు దగ్గర చేరిన వాళ్ళందరూ కూడా భూబకాసురులే. ఈరోజు చంద్రబాబు నాయుడు మన ఆంధ్రాన్ని రెండుగా చీల్చినప్పుడు క్యాపిటల్ క్యాపిటల్ అని పెట్టి తనకు ఎవడైతే డబ్బులు పెట్టి ఎవరైతే తన పార్టీని కాపాడినారో అటువంటి దొంగల్ని ఒక 5-6 మందిని దగ్గర పెట్టుకొని వాళ్ళు విపరీతంగా భూములు సేకరించారు. ఏ విధంగా అంటే ఒక ఆయన చెప్పాడు, డబ్బు ఉండే వాడు ఎక్కడైనా కొనుక్కోవచ్చని. కానీ వాళ్ళు చేసిన పని ఏమంటే వాళ్ళ పైన బినామీల పైన నారాయణ కానివ్వండి, పైడాల కేసులు కానివ్వండి, రావుల కిషోర్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి, చంద్రబాబు బినామీలు కానివ్వండి, అందరూ కూడా పేదవాళ్ళ భూములంతా లాక్కున్నారు. ఒక చట్టం పెట్టి ఆ చట్టం కింద మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తామని ఆ భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారు. 2000 రూపాయలు పోయే భూమి అని చెప్పి తీసుకున్నారు. ఈరోజు 1 లక్ష రూపాయలు కొన్నదంతా 2 కోట్ల రూపాయలు ఒక ఎకరా పోతూ ఉంది అక్కడ. ఇటువంటి దొంగ దోపిడీ చేశారు. అదే మన సాక్షి పేపర్లో నిన్నటి నుంచి సర్వే నెంబర్లతో కూడా క్లియర్గా తీసుకొని వచ్చి ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఈరోజు ఆ దొంగలంతా ఒకటి ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేసే స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నాడు. నిజంగా చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే, చంద్రబాబు క్యాబినెట్లు ఉండే మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జిని పెట్టి వాస్తవాలు వెలికి తీసుకుని రండి. మీరు మేము సక్సెషన్లు అంటున్నారు, మీ బినామీలు ఎవరు? మీ దగ్గర అటెండర్గా పనిచేసేవాళ్ళు, మీ దగ్గర క్లర్క్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళపైన మీరు చేస్తూ ఉండరు. ఖచ్చితంగా మీకు ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. ఎంతసేపు ఏదో మాట్లాడాలా, ఒక కౌంటర్ స్టేట్మెంట్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో పెట్టుకుంటూ నిన్న లేదు మొన్న చేసినటువంటి రిజిస్ట్రేషన్ అంతా కూడా వెబ్సైట్ నుంచి తీసి బయట పెట్టేశారు. మీకు నిజంగా సిగ్గు ధైర్యము లజ్జ ఈనమో మానం ఉంటే ప్రజలందరూ కారు మూసే పరిస్థితి మీ ప్రభుత్వం పైన ఈరోజు వచ్చింది. మీరు సత్యాలుగా నిరూపించుకోండి, ఒక ఎంక్వైరీ పెట్టించండి. నిజమైన జడ్జి దగ్గర, సిట్టింగ్ జడ్జి దగ్గర ఎంక్వైరీ పెట్టించండి. మీ యొక్క ఆస్తిపాతుల విలువలు ఎంతసేపు నేను ఆస్తిని తెలియపరిచినాను, ఈ దేశంలో ఎవరైనా తెలియపరిచినారని మాట్లాడే చంద్రబాబు నాయుడికి వాచ్ లేదంటాడు, ఉంగరాలు లేదంటాడు. ఈరోజు ఆయన బినామీ పైన కొన్నది కనీసం ఒక 200 సంవత్సరాల వరకు డబ్బుని గమ్మని కూర్చొని తింటే కూడా తరగినటువంటి డబ్బులు సంపాదిస్తూ ఉండవు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ నిన్నే డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నాను, దయచేసి సిట్టింగ్ జడ్జిని అపాయింట్మెంట్ చేయి, నీ యొక్క నిజాతిని నిరూపించుకునేదానికి ప్రయత్నం చేయి. రెండోది పైడాల కేసులు గారి నుంచి మన అనంతపురం జిల్లా, ఆయన ఎప్పుడు చూసినా నీతివంతుడిగా మాట్లాడుతున్నాడు. కడన ఆయన ఏం చేశాడంటే ఆంధ్రాలో వచ్చి అది కూడా అసెంట్ భూములంతా కొనే పరిస్థితికి వచ్చి ఆయనే ఒప్పుకున్నాడు కొన్నాను నేనని. మరి ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన పైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? రాహుల్ కిషోర్కి ఒక ఎస్సీగా పుట్టాడు, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు రాసినప్పుడు పేదవాళ్ళకి భూములు ఇచ్చిన దాన్ని కొనకూడదు, దాన్ని కొంటే కూడా వాడు మళ్ళీ తిరిగి ఆ పేదవాడికి ఇవ్వాలా, కొన్నవాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా హక్కు ఉండదు, వాడిని శిక్షించాలనే ఒక చట్టం కూడా తీసుకుని వచ్చారు. మరి ఒక ఎస్సీగా పుట్టి ఈరోజు నిన్ను ఒక దోపిడీదారుడిగా నిన్ను తయారు చేసి నువ్వు అసైన్మెంట్ అంటే పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్ని, ఈ దళితులకి ఇచ్చిన భూములంతా నువ్వు కొన్నావంటే అసలు నీకు దానిపైన ఒక చట్టం పైన ఒక నమ్మకం లేదు, నీకు అన్యాయంగా కొన్నావు. నువ్వు కూడా ఎంక్వైరీ పెట్టించి నీ సత్యశీలతను నిరూపించుకోవాల్సిందిగా నేను రాహుల్ కిషోర్ కూడా డిమాండ్ చేస్తున్నాను. రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు పలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది తెలుగుదేశం సర్కార్ చేపట్టినాడు ఈ భూదందాపై. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు నోరు మీద పోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి? భయస్తుడు సార్, అతను ఎంతసేపు అతని పైన కేసు పెడితే హైకోర్టుకు పోతాడు, స్టేలు తెచ్చుకుంటాడు, దాన్ని కాపాడుకుంటాడు. ఈరోజు అతను నిజాలు తెలుసుకున్నారు ప్రజలందరూ, ప్రతి ఒక్కరికి కూడా నిజాలు తెలిసిపోయిందని. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి నోరు తెరలేని పరిస్థితిలో ఉన్నాడంటే మౌనం అంగీకారం సార్. అతను ఎప్పుడైతే నోరు తెరలేదో తను చేసిన తప్పులంతా కప్పించుకునేదానికి ఆ కేబినెట్ పైన పడుతున్నాడు, ఆ మంత్రుల పైన పడుతున్నాడు, ఆ బినామీ వాళ్ళ పైన పడుతున్నాడు. ఈరోజు లోకేష్ చెప్పాడు, మాకు కానీ ఆస్తులు ఉంటే మేము పేదవాళ్ళకి పంచుతామని. నారాయణ చెప్పాడు, మాకు ఆస్తులు కానీ ఉంటే మేము పేదలకు. నిజంగా వాళ్ళు ఎవరయ్యా నీ క్లర్క్లు? వాళ్ళపైన బినామీ పైన అన్ని కోట్లు ఎక్కడి నుంచి చంపరిస్తున్నారు? అయ్యా లోకేష్ బాబు నీతో కూడా ఉండే ఆ వ్యక్తి అన్ని కోట్లు ఎక్కడి నుంచి చంపరిస్తున్నాడు? నిజంగా నువ్వు సిట్టింగ్ జడ్జిని నీ సత్యశీలతను నిరూపించుకో. అది లేకుండా ఎంతసేపు మీ నాయన ఏమంటే భయపడిపోయినాడు, మీ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినవాడు అతను నిర్భయంగా
ఈ సర్వే నెంబర్లకు సంబంధించి నేను ఎంక్వైరీ పెడుతున్నాను, సిట్టింగ్ జడ్జిని వేస్తున్నాను, ఎక్కడ కానీ తప్పు ఉంటే నేను రాజకీయానికి స్వస్తి చెప్తానని ఒక ధైర్యంగా ఒక మాట చెప్పమని చంద్రబాబు నాయుడిని అప్పుడు ప్రజలు హర్షిస్తారు. చివరిగా ఒకటి చెప్పండి, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, ఈ భూదందాపై చంద్రబాబు సర్కారు చేపట్టినటువంటి ఈ భూదందాపై మీరు ఎలాంటి చర్చ చేయబోతున్నారు? రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రతి ఒక్కటి విత్తు మెటీరియల్తో ఆధారాలతో నిరూపించే కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో నుంచి తప్పించుకొని పోయే పరిస్థితి చంద్రబాబుకి అవకాశం ఇవ్వము. ఖచ్చితంగా ప్రతి ఒక్కటిని నిలదీస్తాము. ఆయన జవాబు చెప్పలేకుండా ఆయన మంది మాల్బంలో ఒక ముగ్గురు నలుగురు మంత్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏదైనా మాట్లాడిచ్చే కార్యక్రమాలు చేస్తాడు. స్పీకర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా మైకులు కట్ చేయకుండా ఉన్న వాస్తవాలను ఉన్నట్టు మేము చెప్తాము, దాన్ని నిరూపించే కార్యక్రమాలు చంద్రబాబును చేసుకోమని మీరు మాకు స్పీకర్గా మమ్మల్ని అన్నింటిలో అలో చేయమని చెప్తున్నాము. మేము అక్కడ అసభ్య పదజాలాలు వాడము, తప్పుడు ప్రచారాలు చేయము. నీతిగా నిజాయితీగా మీరు ఏమేమి చేశారో విత్ సర్వే నెంబర్లతో కూడా ఎవరెవరు బినామీల పేర్లతో కూడా మేము చెప్తాము. మాకు కూడా మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడే ప్రజలు మిమ్మల్ని అసగించుకున్నారు, ప్రజలు ఇంకా అసగించుకునేటట్టు మమ్మల్ని మాకు మైక్ ఇవ్వకుండా మాత్రం చేయొద్దని గౌరవనీయ స్పీకర్ గారు కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నారు. అదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి నిజంగా నాకు చాలా, పార్టీ అంటేనే జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని, రాజశేఖర రెడ్డి కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆయన ప్రతి ఒక్కరిని దేవుడిగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, మన ఫీజు రింబర్స్మెంట్ కానీ. ఈరోజు ప్రజలందరూ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు ఓటేశారు, ప్రజలు జగనన్న వెనకాల ఉన్నారు, ప్రజల్ని వెన్నుపోటు పూడ్చి కేవలం ఎవరు చూసినా ఏ ఎమ్మెల్యే చూసినా మా నియోజకవర్గాల్లో అభివృద్ధి కాలేదు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి ఎమ్మెల్యేలు అదే పని చెప్తున్నారు, మీరు అదే పని చెప్తున్నారు, ఎక్కడ కానీ అభివృద్ధి లేదని మీరు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు. కానీ మీరు పోయింది ఏమంటే మీ ఇంటి అభివృద్ధికి మీ బిడ్డల అభివృద్ధికి ప్యాకేజీల కోసం డబ్బుల కోసం అక్కడికి వెళ్ళిపోయినారు. పోయిన వాళ్ళు నీతి నిజాయితీ ఉంటే మీ వల్ల మేమే గెలిచినామని కొంతమంది ప్రగల్గాలు పలుకుతున్నారు. నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, మీకు సీము నెత్తురు ఉంటే, మీరు డబ్బులు ప్యాకేజీకే పోకుండా పోతే రేపు రిజైన్ చేసి ప్రజల దగ్గరికి పోదాము. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఆ తీర్పుకి మనం కట్టుబడి ఉందాము. లోకేష్ బాబు గారు చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీని మూసేస్తామని. ప్రజలు దేవుళ్ళయ్యా, ప్రజలు మూస్తారయ్యా, నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయనకి సీము సిగ్గుంటే ఈరోజు అసెంబ్లీ రద్దు చేయమను, ప్రజల దగ్గర పోతాము. ప్రజలు దేవుళ్ళు ఓటర్లు వాళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తారో, నీ పార్టీని మూస్తారో మా పార్టీ మూస్తారో వాళ్ళే తెలియపరుస్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పొద్దు ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా చంద్రబాబును విజ్ఞప్తి చేస్తున్నాను.